ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః, జై రామకృష్ణ. మనం ఇప్పుడు ఎప్పటిలాగే ఇంకో టాపిక్ గురించి చూద్దాం. ఆధ్యాత్మిక జీవనంలో మనం ముందుకు వెళ్ళటానికి ఇంకా మనం స్వీకరించే ఆహారం యొక్క పాత్ర ఎటువంటిదో చూద్దాం. ఆహారము అంటే కేవలము మనం నోటితో స్వీకరించేది మాత్రమే కాదు, మనం పంచేంద్రియాలతో ఏదైతే స్వీకరిస్తామో అదంతా కూడా మనం ఆహారం కిందికి వస్తుంది అనమాట. కళ్ళతో ఏం చూస్తున్నాము, చెవులతో ఏం వింటున్నాము, మనసుతో ఏం ఆలోచన చేస్తున్నాము, ఎటువంటి స్పర్శ కోరుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక జీవితంలో కౌంట్ అవుతాయి అనమాట. కాబట్టి ఏమంటున్నారు, వెజిటేరియన్ ఆహారం మంచిదా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఆహారం మంచిదా సాధనకు, సాధకులకి అనేది మనకు ఎప్పుడు ఉండూ ఉంటుంది. కొంతమంది మంత్రదీక్ష తీసుకోవాలంటే కూడా భయపడుతూ ఉంటారు, ఏమోనండి వెజిటేరియన్ గా ఉండమంటారు, మా ఇంట్లో కుదరదు ఇలా చెప్తూ ఉంటారు. కుదరడం సమస్య కాదు, ఆధ్యాత్మిక జీవితానికి యాక్చువల్గా మనకు కావాల్సింది వెజిటేరియన్ అంటే సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలంట. ఆ ఉప్పు కారాలు మరి ఎక్కువ కాకుండా, మసాలాలు అన్ని ఎక్కువ కాకుండా మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉంటే సాత్వికమైనటువంటి ఆలోచనలే మనకు కలుగుతాయి. మనము ఏదైతే ఆహారంగా తీసుకుంటామో అది మనసుగా మారుతుంది అని చెప్తారంట. మన మనసు యొక్క స్థితి ఎటువంటిది అంటే ఏ రోజైనా మనం కూడా గమనించుకోవచ్చు. ఆ రోజు మనం ఎక్కువగా మసాలాలు ఇలాంటి బయట ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా మన ఆలోచనలు అంత కరెక్ట్ గా ఉండవు అనమాట, సాత్వికంగా ఉండవు. రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచుతాయి. తమో గుణం అంటే లేజీగా ఉండడం అనమాట, ఏది చేయాలని అనిపించకపోవడం. రజస్సు అంటేనేమో ఎక్కువగా ఏదో ఒక పనిలో ఎప్పుడు నిమగ్నం అయిపోయి అది అవసరమా కాదా ఏమి తెలియకుండానే మనం ఇన్వాల్వ్ అయిపోతూ కావాలని కార్యభారాన్ని పెంచేసుకుంటూ ఉంటాం అనమాట, అది రజస్సు అంటే. కాబట్టి సాత్విక గుణం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆధ్యాత్మిక సాధన చక్కగా ముందుకెళ్తుంది. కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే సాత్వికమైన ఆలోచనలు మనకు కలుగుతాయి. కాబట్టి మనం నిర్ద్వందంగా చెప్పేది అంటే వెజిటేరియన్ ఆహారమే మంచిది సాధనకు. అయితే ఇంకొకటి ఏం చెప్తారు, ఇక్కడ శారదమాత ఉన్నారు కదా, రామకృష్ణుల వారి ధర్మపత్ని, ఆవిడ వీళ్ళు డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఉన్నారు కదా 16 మంది, వాళ్ళందరికీ కూడా ఆమె ఏది కావాలంటే అది వండి పెట్టేదంటండి. మన ఇంట్లోనే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి మనం వేరువేరేగా బ్రేక్ఫాస్ట్ చేసేయలేము కదండి, కానీ అమ్మ అలాంటిది కాదనమాట. తన జగజ్జనని కాబట్టి ఒకరికి చపాతి తినాలనిపిస్తే, ఒకరికి చేపలు తినాలనిపిస్తే, అలా ఎవరికి ఏది కావాలో అలా వండి పెట్టి వాళ్ళని సాధన మార్గంలో ముందుకు నడిపించేవారంట. కాబట్టి వివేకానంద స్వామి కూడా చేపలు అన్ని తినేవారు అంతా ఓకే. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటిది గురువులందరూ కూడా అంటే, నువ్వు వెజిటేరియన్ ఆహారం తీసుకున్నప్పటికీ సాత్వికమైన ఆలోచనలు లేకుండా క్రూరంగా ఆలోచిస్తున్నావు అనుకోండి, అప్పుడు అది వెజిటేరియన్ అనే ఇది కూడా లేదనమాట దానికి. కాబట్టి అదే నాన్ వెజిటేరియన్ తీసుకుంటూ కూడా నువ్వు సాత్వికమైన ఆలోచనలతో ఉండి సాత్వికమైన పనులతో చేస్తూ ముందుకెళ్తున్నావు అంటే అటువంటి వ్యక్తికి నాన్ వెజిటేరియన్ పర్వాలేదు. సో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కాకుండా మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా సాత్వికమైన ఆలోచనలు చేస్తున్నామా లేదా అది మాత్రమే మనకు కౌంట్ అవుతుందని చెప్తారనమాట. సో ఇలా మనము చాలా మంది మంత్రదీక్ష తీసుకోవడానికి చాలా వెనుకంజ వేస్తూ ఉంటారు. ఈవెన్ మనం సాధనలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకే తినాలనిపించదు అనమాట, నాన్ వెజిటేరియన్ గురించి మనకు ఆలోచన కూడా రాదు. సో అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి స్టార్టింగ్ లో మాకు అందుకే రెగ్యులేషన్స్ ఏమీ పెట్టరు అనమాట రామకృష్ణ మఠంలో మంత్రం ఇచ్చేటప్పుడు, ఎందుకంటే మనం సాధనలో ముందుకు వెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనం సాత్విక ఆహారం వైపే మొగ్గు చూపిస్తాం. మనకు కనీసం ఎగ్ కూడా ఏది కూడా మనకు స్వీకరించాలని అనిపించదు, మన బాడీలో ఆ తత్వం అనేది అలా మారిపోతుంది అనమాట. కాబట్టి ముందు మంత్రదీక్ష తీసుకోవడం అది ప్రారంభం చేసినప్పటికీ, మీరు నాన్ వెజిటేరియన్ అయినప్పటికీ బెంగ ఏమి అవసరం లేదు. మెల్లగా సాధన మార్గంలో ఎలా ముందుకెళ్ళాలి అనేది మాత్రం మనం ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా మనం సాత్వికమైన ఆహారం వైపే మన శరీరం కానీ మన మనస్సు కానీ మొగ్గు చూపుతుంది. ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అంశం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై.